This is Sridhar Gadari, Senior Journalist, Managing Editor, V Media News. ఇప్పుడు మనం ఓజోన్ హాస్పిటల్ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ ఇంద్రసేన రెడ్డి గారిని కలవబోతున్నాము. యువ డాక్టర్లు పేద ప్రజల మనసు దోచుకోవాలి అంటే అద్భుతమైన వైద్య సేవలు అందించాలి. ఆ వైద్య సేవలు ఎలా అందించాలి అనేది డాక్టర్ ఇంద్రసేన రెడ్డి గారి మాటల్లో విందాం. ఇప్పుడు డాక్టర్లు అనేది మెయిన్గా ఆ చెయ్యి డాక్టర్ హస్తవాసి మంచిది, మంచి చెయ్యి డాక్టరు అని అంటూ ఉంటారు. ఏంటి అంటే పేషెంట్ల ఒక ఎంపతి అని అంటాం. సో మనం పేషెంట్లని అర్థం చేసుకోవాలి, వాళ్ళ మెంటాలిటీ వాళ్ళని అర్థం చేసుకోవాలి, ప్రాపర్గా వినాలి. వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్, వాళ్ళు చెప్పే పద్ధతి మంచిగా విని వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళలో మనం కలిసి వాళ్ళతో మనం వాళ్ళతో వాళ్ళ మెంటాలిటీని మనం అర్థం చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఒకరు హైఫై వస్తారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అయినా కూడా ఏమి కాకుండా సిన్స్ వీఆర్ డాక్టర్స్, మనము ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళ స్టేజ్లోకి వెళ్ళి వాళ్ళ మెంటాలిటీ ఏ స్టేజ్లో ఉందో అక్కడికి వెళ్ళేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది అప్పుడు మనం సక్సెస్ కావడానికి అవుతుంది. సో సహాయం అనేది డాక్టర్లు చేసేది ఇంకెవరు చేయలేరు, డాక్టర్లు మాత్రమే చేయగలుగుతారు. మిగతా ఏ పని చూసినా కూడా ఎవరో ఒకరు ఏదో కొంత నేర్చుకొని మళ్ళీ చేయొచ్చు, కానీ ఒక డాక్టర్ చేసే పని డాక్టర్ మాత్రమే చేయగలుగుతారు. పేషెంట్స్ కూడా అలానే ఉంటారు. సో ఈ డాక్టర్ చూస్తేనే నాకు మంచిగా అయితే ఆ డాక్టర్నే నేను కలుస్తాను అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు రోజులు రాలేదు అంటే వాళ్ళు వెయిట్ చేస్తారు, కానీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు పేషెంట్స్ కొంతమంది. సో అలాంటి కాన్ఫిడెన్స్ని మనం పేషెంట్స్కి ఇవ్వాలి. పేషెంట్స్కి ఇవ్వాలంటే మనం మన ఫుల్ కమిట్మెంట్, ఎవ్రీథింగ్ అంతా కూడా మనం పెట్టి ట్రీట్మెంట్ చేయాలి.